వారం రోజుల నుంచి వస్తున్నారు. ఆమె అసలు ఆమె గీతాంజలి గారికి ఆమెకి ఇల్లు వచ్చిందనే ఆనందంతో మీడియా ముందుకు వచ్చి చెప్పింది అంతే. ఆమె ఏ పార్టీని తిట్టలేదు, ఎవరిని తిట్టలేదు. అయినా కూడా ఈ టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసి రకరకాలుగా పోస్టులు చేసి కామెంట్లు చేసి ఎలా పడితే అలాగా మానసికంగా బాధ పెట్టి ఆమె ఇప్పుడు చనిపోవడానికి కారణమైంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? అమ్మ, మొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కాదు, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలని జనసేన పార్టీలో ఉన్న వ్యక్తులు, టీడీపీలో ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరికి మన సంక్షేమ కార్యక్రమాలని వితౌట్ పార్టీ, వితౌట్ క్యాస్ట్, నో మోర్ ఎనీ అదర్ వేరియేషన్స్, అర్హులైన ప్రతి ఒక్కరికి మనం సంక్షేమ ఫలాలను అందిస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా ఆవిడ ఒక జనరల్ మహిళ, ఒక లబ్ధిదారు అంతే. అయితే ఆ గీతాంజలి ఆ కొన్ని సంవత్సరాలుగా ఇల్లు లేకుండా అద్దె ఇళ్ళల్లో బాధపడుతూ ఉన్న కారణంగా ఆమెకి ఒకసారిగా మరి జగన్ గారి గవర్నమెంట్లో లోకల్ శివన్న చేతుల మీదుగా ఆ పట్టా తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్న, నాకు ఇల్లు లేవు, నాకు ఇద్దరు పిల్లలు, ధరలేని పరిస్థితి అని ఆనందంలో చెప్పిన దాన్ని ఆ సజ్జా అజయ్ అనేవాడు, ఆడు వండర్ఫుల్ వేస్ట్ వెధవ, ఆడు ఐటీడీపీ అని ఒకటి పోస్ట్ చేసి అది ఖచ్చితంగా లోకేష్కి సంబంధించినటువంటి ప్రధాన అనుచరుడు వాడు, అది మహిళా లోకాన్ని సిగ్గుపరిచే విధంగా వాడు దురుసుగా ప్రవర్తించి ఎలా పెడితే అలా అమ్మాయిని టార్చర్ చేసి దాన్ని ఒక కోణంలో వెళ్ళే అంశాన్ని అనేక కోణాలుగా తిప్పి ట్రోలింగ్ చేసి రకరకాలుగా చేసేసరికి ఆ అమ్మాయి అన్నడు బయటికి రాని మహిళ, ఒక నిరుపేద కుటుంబంలో వచ్చిన మహిళ, ఆనందంలో ఉన్న వ్యక్తిని ఆ రకంగా చేసి మానసికంగా చంపేయడానికి ప్రధాన కారకులు వాళ్లే. దీనికి ఖచ్చితంగా లోకేష్ క్షమాపణ చెప్పాలి, అలాగే చంద్రబాబు కానీ వాళ్ళ సంబంధిత పార్టీస్ కానీ సిగ్గుతో తలంచాలి. ఇంతవరకు స్పందించి ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఒక్కసారి వాయిస్ కూడా ఇప్పలేదు, ఇది తప్పు కదా అని. దీని మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, గమనించే ప్రతి మనిషిడు కూడా మానసికంగా గాయమవుతున్నాడు దాని గురించి. అయితే అది ఖచ్చితంగా తప్పు అని చెప్పి మాత్రం మేము ఖండిస్తూ ఉన్నాం. దీనికి ఖచ్చితంగా ఆ జగన్ గారు కూడా, సీఎం గారు కూడా ఎక్స్గ్రేషియా ఎమ్మటే ప్రకటించారు. ఇంకా సోషల్ మీడియా కూడా కొంతవరకు కొంత మనీని కలెక్ట్ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఇక్కడ నిర్ణయించింది. ఇప్పుడు ఆమె టీడీపీని కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరిని తిట్టింది ఆమె? ఆ వీడియో చూసారా మీరు? ఎవరిని తిట్టలేదమ్మా. ఆమె ఇంతకాలంగా నాకు ఇల్లు లేదు, సొంత గృహం ఏర్పాటైందని ఒక ఆనందమైన కాన్సెప్ట్లో ఉంది తప్ప వేరే ఎవరిని ఒక మాట అనలేదు. దాన్ని పొగిడినందుకే కేవలం తట్టుకోలేక స్వార్థ రాజకీయాల కోసం ఆమెను ఆ రకంగా చేసి మానసికంగా హింసించి కేవలం సావడానికి కారణం, చనిపోవటానికి ఆడు సజ్జా అజయ్ అనేవాడు, తదితర ఆ ఐటీడీపీ బృందం, వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా, ఎల్లో మీడియా. మీ పార్టీల పరంగా తిట్టుకోవచ్చు కానీ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఒక అమాయకమైన జీవితాన్ని ఇలా మధ్యలో పెట్టి తోలుబొమ్మలాగా ఆడించి ఆమె ప్రాణాల మీదకి తెచ్చారు కదా. అంటే టీడీపీ హై, వైఎస్ఆర్సీపీ డౌన్, దీని గురించే కదా. ఇది హై చేద్దాం, ఇది లో చేద్దాం అనే కదా దీన్ని ట్రోలింగ్ అని చేశారు. అసలు ఎటువంటి దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి స్వలాభం కానీ ఆమె ద్వారా ఇది కానీ అపేక్ష కానీ లేదు. అర్హులైన పేదలందరికీ అవి ఇస్తున్నారు, అందులో భాగంగా ఆమెకి ఇచ్చారు. వాళ్ళు కావాలనే దాన్ని గ్యాంబ్లింగ్ చేసి కావాలని ఎంఐ చేత ఏదో చేపిస్తున్నారన్న అపోహలు పోయి కావాలని వాడికి ఎక్కడో దొరికింది, ఆ ఫేస్బుక్ అకౌంట్ ఏదో సమ్ ఎక్స్ లేదో సోషల్ మీడియాలో దొరికేసరికి దాన్ని కావాలని చెప్పేసి అది యాగమాగం చేశాడు కేవలం ఆ అమ్మాయి మీద నెగిటివ్ మైండ్తో. 5 రూపాయలు బ్యాచ్ 5 రూపాయలు పేటిఎం బ్యాచ్ అంటారు, డబ్బులకి అంత ఇచ్చారు, ఎంత కమ్ముడిపోయావు అంటారు, రకరకాల అంటే పిల్లలను కూడా అన్నారు, రకరకాల కామెంట్లు పెట్టారు, అంటే చదవలేని కామెంట్లు కూడా పెట్టారు. అసలు సోషల్ మీడియాలో ఏది దొరికితే అది పెట్టడం న్యాయం అంటారా? ఒక ఆడపిల్ల జీవితం, ఆమె మన ఆంధ్ర పిల్లే కదా, ఒక ఆడపిల్ల జీవితం ఇలాగా ఎలా పడితే అలా చేయడం కరెక్ట్ అంటారా? అంటే పార్టీ పరంగా కాదు, ఏ సోషల్ మీడియా అయినా ఎవరైనా సరే పక్కకు వచ్చి నుంచొని, ఒక ఆడపిల్లని కాకుండా పక్కకు వచ్చి నుంచొని ఎలా పడితే అలా మాట్లాడుతారు. సొంత చెల్లెళ్ళు అక్కలు ఉంటారు కదా వాళ్ళకి కూడా, సో వాళ్ళు అది అర్థం కాదంటారా? ఖచ్చితంగామ్మా, జనం సోషల్ మీడియా కానీ ఇంకా అనేక సోషల్ మీడియాలు కూడా దీని మీద స్పందించి అసలు ముందు దీన్ని హైప్ చేస్తున్నందుకు దీన్ని చాలా మేము అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. అలాగే వాళ్ళ కుటుంబంలో అదే అజయ్ గాడు అనేవాడు, సజ్జా అజయ్ గాడు అనేవాడు, ఆ దున్న ఆ మదపుటేనుగు వాడి కుటుంబంలోనో లేకపోతే నారా లోకేష్ గారి కుటుంబాల్లోనో లేకపోతే ఆ ఐటీడీపీ అని కేవలం వైఎస్ఆర్సీపీనో లేకపోతే పేదలను టార్గెట్ చేస్తూ ఉన్నటువంటి సోషల్ మీడియా ఈ దున్నలు ఎద్దులకు సంబంధించినటువంటి ఈ జంతు
జంతు మనస్తత్వం కలిగిన వ్యక్తులకి వాళ్ళ కుటుంబాల్లో కూడా ఆడపిల్లలు ఉన్నారమ్మా. ఖచ్చితంగా ఇది మహిళా లోకం కూడా ఒకసారి తలెత్తి ఆలోచించ రాష్ట్రం అంతా దీన్ని చూస్తూ ఉందమ్మా. దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అలాగే మానవ హక్కుల కమిషన్ కానీ అనేక ప్రజా సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా జగన్ గారి గవర్నమెంట్ కానీ జగన్ ప్రభుత్వం కానీ అలాగే హోంశాఖ కూడా కొన్ని లెటర్స్ దాఖలు చేశాము. ఖచ్చితంగా దీన్ని హైప్ చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఈ విశ్వసిస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం జరిగిన వన్ డేలో ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా సీఎం గారు ప్రకటించారు. ఎస్, దీని మీద ఈ టీడీపీ కానీ జనసేన కానీ ఏ ఇతర పార్టీలు కానీ ఒక్కడు కూడా, అనేక పార్టీలు పెట్టారమ్మా, ఒక కనీసం 10-20 పార్టీల దాకా ఒక్కడు కూడా స్పందించలేదు. డిలీట్ చేస్తున్నారు కదా సార్, ఆ పార్టీ వాళ్ళు పెట్టి రకరకాల పార్టీ వాళ్ళు ఆ వీడియోని పెట్టి డిలీట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లింక్ ఓపెన్ చేస్తే ఆ వీడియో ఓపెన్ అవ్వట్లేదు కదా, అదే ఎందుకు పెట్టడం, ఎందుకు డిలీట్ చేయడం? అంటే చనిపోయింది అనేది సింపతి చూపిస్తున్నారా? చనిపోకముందు ఏమైంది ఒక ఆడపిల్ల జీవితం? అది సింపతి ఏం కాదమ్మా, ప్రత్యేకించి ఆ ఎమ్మె మీద ఈర్ష్య, పార్షియాలిటీ, అలాగే కొంచెం వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఒక కులపిచ్చ, కులపిచ్చకు సంబంధించినటువంటి ఒక మదహంకార స్వభావంతో అజయ్ అనేవాడు ఒక మదహంకార జీవి. వాడు జంతువుల్లో ఉండాల్సిన వాడు అరణ్యాల్లో, ఆ లోకేష్ గడ్డి అమ్మటో ఎవడమ్మటో ఒక చెత్త నా కొడుకమ్మటి. ఇంతవరకు కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి అన్పార్లమెంటరీ మాట్లాడకూడదని మాట్లాడలేదు. ఖచ్చితంగా గాయపడే మాట్లాడుతున్నాము. ఆ కుటుంబానికి వెళ్తే దిక్కులేని పరిస్థితి అమ్మా, దిక్కు స్థితిలో ఆ పిల్లలను చూస్తుంటే యావత్ ప్రజానీకం కన్నీరు పెడతా ఉంది. అయితే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారంటే పక్కదో పట్టించి ఆగం చేయటం, దాన్ని మళ్ళీ డిలీట్ చేసేసుకోవటం, ఆ అకౌంట్లు తీసేసుకోవటం అట్లా చేస్తున్నారమ్మా. ఇది ఖచ్చితంగా ప్రతి ప్రజానీకం గమనిస్తూ ఉంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం విని వెంటనే స్పందించారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు శివ గారు కూడా, సుకుమార్ గారు కూడా వెంటనే స్పందించారు. సోషల్ మీడియా స్పందించింది. ఇతర నాయకులు, నాయకేతర బృందాలు, ప్రజా సంఘాలు కూడా విత్ఇన్ 4 ఆర్ 6 అవర్స్లో అన్ని స్పందించారు. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. మేమందరం వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాం.